సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లోని స్టెప్ 12లో మనమున్నాం. ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీనికంటే ముందు 11 స్టెప్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ 11 స్టెప్స్కి సంబంధించినటువంటి 11 వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. సో వాటిని ముందుగా ఒకవేళ మీరు చూడనట్లయితే, ఆ 11 వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకున్నట్టు ఉంటుంది, అలాగే చాలా చక్కగా మీకు అర్థమైపోవడం అనేది జరుగుతుంది. సో డూ ఇట్ ఫస్ట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ తీసుకొని మనం చెప్పుకుందాం. సో ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటాను. ఓకే, ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటాను. సో ఇంతకుముందు నేను చెప్పాను ఫ్యూచర్లో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఐ వీల తర్వాత షెల్ అనేది ఉపయోగించాలి, కానీ ఇప్పుడు అది వాడుకలో లేదు. అందుకని ఐ విల్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంటరాగేటివ్లో మాత్రం షెల్నే వాడుతున్నారు. ఓకే, సో ఇది చాలాసార్లు చెప్పాను, గుర్తుంచుకోవాలి మరి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉంటానా? వాట్ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఏం మాట్లాడేసి ఉంటాను? వై షెల్ ఐ హ్యావ్ టాక్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎందుకు మాట్లాడేసి ఉంటాను? వేర్ షెల్ ఐ హ్యావ్ టాక్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎక్కడ మాట్లాడేసి ఉంటాను? When shall I have talked tomorrow by this time? నేను రేపు ఈ సమయానికల్లా ఎప్పుడు మాట్లాడేసి ఉంటాను? ఓకే, సో ఇక్కడ రేపు నేను ఈ సమయానికల్లా అన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు అనవచ్చా? అనవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక నిర్ణయిత సమయాన్ని ఈ సమయానికల్లా అంటున్నాం మనం, కానీ ఒక నిర్ణీత సమయాన్ని అంటే కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఏంటో చెప్పగలరా అనే అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, హౌ షెల్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎలా మాట్లాడేసి ఉంటాను? ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐ వోంట్ హ్యావ్ టాక్డ్ బై టుమారో బై దిస్ టైమ్. ఐ వోంట్ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉండను. వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా మాట్లాడేసి ఉండనా? వాట్ వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఏం మాట్లాడేసి ఉండను. వై వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. వై వోంట్ ఐ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్ అంటే ఏంటని, నేను రేపు ఈ సమయానికల్లా ఎందుకు మాట్లాడేసి ఉండను. ఓకే, వేర్ వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎక్కడ మాట్లాడేసి ఉండను. వెన్ వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎప్పుడు మాట్లాడేసి ఉండను. హౌ వోంట్ ఐ హ్యావ్ టాక్డ్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికల్లా ఎలా మాట్లాడేసి ఉండను. సో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటండి ఐ. సో ఈ ఐ ప్లేస్లో మీరు వై యు హీ షీ ఇట్ దే వీటిల్లో లేదా రామ సోమ సీత గీత ఇలా ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని ఉంచి ఈ సెంటెన్సెస్ అన్నింటినీ మీరు మళ్ళీ చదువుకొని
చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలా అయితే మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.